नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु वेटपालंलो मुक्कोटि एकादशि संदर्भंगा अखिलांडकोटि ब्रह्मांड नायकुडिकि ब्रह्मरथं पट्टिन भक्तुलु अट्टहासंगा चीराल मंडलं बोयनवारिपालंलो एड्ल पंदालु प्रारंभिंचिन वैसीपी इंचार्जी कर्णं वेंकटेश चीराल नीलम जेम्स उन्नत पाठशाल विद्यार्थुलकु टैब्लू पंपिणी हाजरैन वैसीपी नायकुलु नीलम सैमुएल मोजेस फिश आंध्रा पथकंपै प्रकाशं कलेक्टर दिनेश कुमार समीक्ष समावेशं प्रकाशं कलेक्टर कार्यालयंलो डैलिवर कलेक्टर कार्यक्रमं फोन द्वारा फिर्यादुलु स्वीकरिंचिन कलेक्टर दिनेश कुमार वेटपालंलोनी श्री राजलक्ष्मी पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी देवस्थानं नंदु मुक्कोटि एकादशि संदर्भंगा भक्तुलु पेद्द संख्यलो हाजरयारु वेकुजामु नुंडे स्वामीवारी दर्शनानिकि बारुलु तीरारु स्वामीवारिकि प्रीतिपात्रमैन चक्कर पोंगलि पुलिहोर केसरी प्रसादालु निवेदिंचारु वैकुंठ एकादशि संदर्भंगा भक्तुलकु उत्तर द्वारं गुंडा दर्शनं एर्पाट्लु चेशारु द्वारं वद्द गोमातन एर्पाटु चेयडं प्रत्येक आकर्षणगा निलिचिंदि एलांटि इब्बंदुलु तलेत्तकुंडा देवस्थान कमिटी प्रत्येक चर्यलु चेपट्टारु ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు దేవస్థానం అధ్యక్షుడు సామినేని లలితబాబు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు మేళ తాళాలతో కనక తప్పట్లతో స్వామివారి నగరోత్సవం నిర్వహించారు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ జనసందోహం అలంకరణ చేసి ఈ కార్యక్రమాన్ని సంవత్సరాల నుంచి కూడా 64 నుంచి కూడా విజయంగా చేస్తూ మరి మధ్యాహ్నం 2 గంటలకి మరి స్వామివారి ఊరేగింపు పొంది ఊరేగింపులో అందరూ పాల్గొని భగవంతుడికి కృపకు ప్రాప్తులు కావాలని ప్రార్థిస్తున్నాం శ్రీ రాజలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తరముఖ ద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు ఇదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకి స్వామివారి నగరోత్సవం జరుగుతుంది సాయంత్రం కూడా ఇదే విధంగా భక్తులు వస్తారు ఇదేవిధంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి చీరాల మండలం బోయినవారిపాలెంలో ఎడ్ల పందాలను వైసీపీ ఇన్చార్జి కణం వెంకటేష్ ప్రారంభించారు గ్రామంలో గత 20 ఏళ్లకు పైగా వరుసగా ప్రతి ఏటా ఆంగ్ల నూతన సంవత్సరం రోజు ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నారు విజేతలుగా నిలిచిన ఎడ్ల యజమానులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవినీ శ్రీనివాసరావు ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి మాజీ ఎంపీటీసీ బోయిన కేశవులు పాల్గొన్నారు విద్యా కానుకలలో భాగంగా సీఎం వైఎస్ జగన్ అందజేసిన ట్యాబ్లను చీరాల నీలం జేమ్స్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వైసీపీ నాయకులు నీలం సామ్యుయల్ మోజెస్ మాట్లాడారు పేద విద్యార్థులకు ఆధునిక చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు బలపరచాలని కోరారు నీలం జేమ్స్ ఎయిడెడ్ హై స్కూల్లో 8వ తరగతి సంబంధించిన వారందరూ కూడా పిల్లలందరూ కూడా ట్యాబ్లు ఇవ్వడం జరిగింది ఇది విద్యా కానుకలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో అనేక సమస్యలు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మహిళలు కానీ పడే సమస్యలు చూసి వీళ్ళకి నాసిరకం విద్య కంటే మేలైన నాణ్యత గల విద్య ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన అధికారంలో రాగాలనే నాడు నేడు ప్రోగ్రాం కానీ లేదా అమ్మఒడి కానీ లేదా విద్యా కానుక విద్యా దీవెన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించి నిర్విరామంగా కొనసాగిస్తూ మరి విద్యార్థుల యొక్క పురోగతిని అలానే తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితిని పెంచాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మరి ప్రజల మద్దతు కూడా కావాలా ఎందుకంటే ఈ కార్యక్రమాలు కంటిన్యూ కావాలంటే వీళ్ళు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలోకి ముందుకెళ్లాలంటే పిల్లలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను
ఫిషాంధ్ర పథకంపై ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష సమావేశం ఒంగోలులో నిర్వహించారు. మత్య సంపద విక్రయానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలపై మత్య శాఖ అధికారుల నుండి వివరాలు సేకరించారు. సో దీనికోసం బ్యాంక్ కూడా టైప్ చేసుకున్నాం. ఆథరైజ్డ్ బ్యాంక్ సార్ కృష్ణందరికి. సో కో బ్రాండింగ్ మాత్రం బ్యాంక్ తో లింక్ అయ్యారు. ఈ మినీ ఫిష్ లెండింగ్ లో ఏదైతే 3 లక్షలు ఉందో అది పిడిసి బ్యాంక్ తో లింక్ అయ్యారు సార్. ఐసిఐసి బ్యాంక్ ఎస్ఓ ఇంకా ఇవ్వలేదు సార్. దానివల్ల అతను మన కనీ ఉంటే మెరైన్ ఫిష్ వాళ్ళు దొరకదు సార్. మెరైన్ ఫిష్ సముద్రం దగ్గర ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలా కాకుండా అప్లాంట్ ఏరియాలో చెరువులలో చేపలు దొరికితే వాళ్ళకి సముద్రం ఇష్టం. ఈ మెరైన్ ఏరియాలో కూడా మంచి ఇన్లాండ్ ఫిష్ కావాలంటే దొరకదు సార్. కేవలం రొయ్యలు కావాలని కూడా రాయలసీమ ఏరియాలో రొయ్యలు దొరుకుతాయి. అన్ని కూడా ఒకటే చోట పెట్టాయి ఫిష్. ఇందులో ఈ ఫిష్ ఇన్లాండ్ ఫిష్ అన్ని ఒకటే చోట సార్. అందులో ఇందులో ఏంటంటే లైవ్ ఫిష్ ఉంటుంది సార్. ఎక్కువ మంది కొద్దిగా లైవ్ ఫిష్ మా కాలంలో ఎందుకంటే చేప చనిపోతే మన కింద తీసుకుంటే లైవ్ ఫిష్ ఉండాలి. సో లైవ్ ఫిష్ తో పాటు ఫ్రోజన్ ఫిష్ ఫ్రెష్ ఫిష్ సార్ అది తీసుకొచ్చి మనం డిస్ప్లే యూనిట్ పెడతారు ఫిష్. అదేవిధంగా ఫ్రోజన్ ఫిష్ సముద్రం ఫ్రోజన్ ఫిష్ ఇదే తప్ప మ్యారినేటెడ్ ఫిష్ సార్ కట్ చేసేసి ఫ్రీజర్ లో పెట్టుకుని మ్యారినేటెడ్ ఫిష్. అదేవిధంగా లూసియస్ కంపెనీ తీసుకున్నాను. అదేవిధంగా మనకు కూడా డోర్ డెలివరీ కట్ చేసేసి మ్యారినేటెడ్ కూపన్ ఫుడ్ కూడా సార్ కూపన్ ఫుడ్. ఇదే విధంగా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ వాల్యూ యాడెడ్ ఫిష్ పికిల్స్ కానీ ఫిష్ ఫిష్ కర్రీ కానీ ఇటువంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి సార్. కమిషన్ గా ట్రై చేస్తున్నాం మాట్లాడి అది 2 డేస్ లో ఫైనల్ అయితే ఆ బ్యాంక్ ఫైల్ అయితేనే అది కూడా స్టార్ట్ చేస్తాం. ఒక మోడల్ ఉన్నా ఒక మోడల్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం సార్. మెయిన్ గా సైట్ మనీ డిపార్ట్మెంట్స్ తో ప్లస్ డిఆర్డీ అండ్ మున్సిపాలిటీస్ అండ్ మెప్మాత్ కొద్దిగా ట్రయల్ చేసుకుంటే బెనిఫిషియరీస్ కొద్దిగా ఐడెంటిఫై చేయాలని హెల్ప్ చేస్తా సార్. కానీ ఫిషాంధ్ర అయితే హైలీ పాపులేటెడ్ ఏరియాలో కోగ్రైనింగ్ హైలీ పాపులేటెడ్ ఏరియా ఉంది. కానీ కొన్ని చోట్ల మనం పెడితే పక్కన వాసన వస్తుంది ఇట్లా అంటున్నారు. కానీ ఏమి రాదు సార్, చాలా నీట్ గా ఉంటుంది. షాప్ కూడా నీట్ గా ఉంటుంది సార్. ఇది కూడా ప్రజెంటేషన్ పెట్టాను సార్. యాక్చువల్ గా అది చాలా నీట్ గా ఉంటుంది సార్. ఇది ఫిషాంధ్రను కొద్ది ప్రమోట్ చేయాలని గవర్నమెంట్ మెయిన్ ఉద్దేశం సార్. దీనికోసమే ఇప్పుడు మనం ఈ డొమెస్టిక్ మార్కెట్ బ్రాండింగ్ ఫిషాంధ్ర ఫిషాంధ్ర బ్రాండింగ్ షాప్స్ ఐడెంటిఫై చేసి వాటికి చేయాలి. అలాగే డిఫరెంట్ టైప్స్ అక్కడ ఎక్కువ అక్వా ఫార్మ్స్ ఉంటాయి సార్. అక్కడ ఒక బెనిఫిషియల్ ఎవరైనా సార్ హోమ్ సెంటర్ తీసుకుంటారు సార్. తీసుకుని లారీ ఖాళీ చేసుకుని తీసుకొని స్టేట్ మొత్తం అక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చి స్టోరేజ్ పెట్టుకుంటారు సార్. పెట్టుకొని సాటర్డే ఈవినింగ్ తీసుకొస్తారు సార్. సాటర్డే నైట్ ఏం చేస్తారు అంటే అందరినీ ఈ హోల్సేల్ వాళ్ళు రిటైల్ మార్కెట్ పిలిపిస్తారు. పిలిచేసి అతనికి వాళ్ళకి రేట్ చేస్తారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అతను ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాడు, అతను లాగ్ చేసుకుంటాడు, అన్ని ఇస్తారు సార్. ప్రకాశం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ డైలివర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. వారంలో సమస్యలు పరిష్కరించాలని లేకుంటే కారణాలను తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఆర్డర్ రాలేదు సార్, 3 నోటీస్ ఇచ్చారు, 3 వాయిదాలు జరిగినాయి. తర్వాత 2 నెలల నుంచి ఆపేశారు. ఇందువల్ల అక్కడ తెలియదు. నేను 2 సార్లు కూడా కలిశాను సార్. ఈ విధంగా చేస్తున్నది అని లెటర్ కూడా ఇచ్చాను ఆజీవో గారికి. అది చూస్తా ఉంటున్నారు, అట్లనే బిల్డింగ్ పడింది సార్. వీళ్ళేమో విఆర్ఓలు, వీళ్ళేమో పాస్బుక్ జెరాక్స్ బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నారు. ఏ రోడ్ ఉన్నది? బెంగళూరు కడప రోడ్. నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు విఆర్ఓ వాళ్ళు పాస్బుక్ అకౌంట్ బుక్ అడుగుతున్నారు. ఏమో బిల్డింగ్ లో ఉంది, దానికోసమని కాల్ చేశారు. సరే అండి. దర్శనరాజ్ అండ్ ప్రసాద్ ఆర్డీఓస్ అండ్ సెక్రటరీస్ ఆల్సో ఫైనాన్సీస్ గురించి లాస్ట్ ట్యూస్డే అంతా వెనస్డే మీ అందరూ రవించడం జరిగింది. సో ఐఎమ్ సీయింగ్ సమ్ ప్రోగ్రెస్. కొన్ని మటర్స్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చీమకుర్తి దాని 1, తంగుటూరు లో ఒకటి చేశాడు, లోనకొండ 4 చేశాడు, బేస్వారిపేట ఒకటి చేశాడు, మార్కాపూర్ 2 చేశాడు, ఉల్లాల్ చెరువు 5 చేశాడు, మొత్తం 13 చేశారు. మిగిలిన మటర్స్
ప్రోగ్రెస్ అసలు జీరో. దీస్ ఆర్ లెగసీ కేసెస్, సారీ న్యూ కేసెస్. లెగసీ కేసెస్ లో చీమకుర్తిలు 5 చేశారు, దెన్ కొత్తపట్నం 2 చేశారు, ఒంగోలు 23 చేశారు, 14 దోనకొండ, 6 కనిగురి, మరిపూడి, వదిలి, బొండలూరు, వేసేపేట 5 చేశారు, కుమరూరు 5, ఉల్లాడి చెరువు 13, తల్లుపాడు 3. సో దీస్ మండల్స్ లో ప్రోగ్రెస్ కొంచెం కనబడుతుంది. లాస్ట్ వన్ వీక్ గ్యాస్ పెట్టి ఉన్నారు. సమ్ మండల్స్ అసలు ఇది చూడట్లా. ఫర్ ఎగ్జాంపుల్ జరుమలి, జరుమలిలో కొత్త కేసెస్ కానీ ఆర్ న్యూ కేసెస్, లెగసీ ఆర్ న్యూ కేసెస్ లో ఏమి జీరో. కొండెపల్లి సేమ్ జీరో, దెన్ మందిపాడు జీరో, ముండ్లమూరు జీరో, ఎన్జిపాడు జీరో, ఎస్ఎన్పాడు, సింగరాయకొండ, తారూరు, ఈ మండల్స్ అన్ని కూడా జీరో ఒంగోలు డివిజన్స్. సో ఒకసారి తహసీల్దార్స్ మీ దగ్గర ఉన్న ఓల్డ్ కేసెస్ న్యూ కేసెస్ కి అట్లీస్ట్ సెట్ టార్గెట్, ప్రతి వారం ఎన్ని కంప్లీట్ చేస్తారని చెప్పాలి. ఒకసారి ఎన్జిపాడు చెప్పండి అమ్మా. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం పట్టిన భక్తులు. అట్టహాసంగా చీరాల మండలం బోయినవారిపాలెంలో ఎడ్ల పందాలు ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. చీరాల నీలం జేమ్స్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ, హాజరైన వైసీపీ నాయకులు నీలం శామ్యుయల్ మోజెస్. ఫిష్ ఆంధ్ర పథకంపై ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష సమావేశం. ప్రకాశం కలెక్టర్ కార్యాలయంలో డైలివర్ కలెక్టర్ కార్యక్రమం, ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.